హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ యువర్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో కద్దుకకి రెసిపీ గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చిపాలు కానీ తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పాలు తీసుకుంటారో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. అలా 3-4 మినిట్స్ కలిపిన తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. 1 కప్పు తురిమి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసుకొని 50 గ్రామ్స్ కోవాని యాడ్ చేసుకోండి. ఇది మనకు డైరీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. తర్వాత సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి చూడండి, లేకపోతే ఇంకొంచెం కొంచెంసేపు కలపండి. ఒకవేళ ఉడికిందని తెలిస్తే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా క్విక్గా చాలా సింపుల్గా తయారు చేసుకోగలిగిన రెసిపీ ఇది. చల్లారిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.